ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెట్ కట్ చేసుకోవడం కోసం అయితే ఈ ఆది బ్లౌజ్ లో నుంచి ఒక్క మెజర్మెంట్ కూడా తీసుకోకుండా చాలా ఈజీగా మనం మార్కింగ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో తక్కువ టైం లో ఎక్కువ బ్లౌజులని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి చాలా మంది కస్టమర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు ఆది బ్లౌజులు మనకు తెచ్చిస్తా ఉంటారు కదా అయితే ఈ ఆది బ్లౌజ్ లో నుంచి ప్రతి మెజర్మెంట్ కూడా మనం చూసుకుంటూ కట్ చేసుకున్నాము అంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది అదే విధంగా ఎక్కువ బ్లౌజులు కట్ చేసుకోవడానికి ఉండదు అన్నమాట అందుకోసం మనం కట్ చేసుకునేటప్పుడు ఒక మెథడ్ లో కట్ చేసుకున్నాము అంటే ఏ సైజు బ్లౌజులు అయినా కూడా ఒక రోజులో ఎక్కువ బ్లౌజులు కట్ చేసుకోవచ్చు అన్నమాట అందుకోసం కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఒక మెథడ్ లో మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాము అంటే చాలా బ్లౌజులు కట్ చేసుకోవచ్చు అది కూడా మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది అన్నమాట ఓకేనా అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకుని మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి అంటే చాలా మంది ఈ ఆది బ్లౌజ్ లో నుంచి ప్రతి ఒక్క మెజర్మెంట్స్ అనేది కొలుచుకుంటారండి ఇక్కడ మనకి నడుము లూజు చెస్ట్ లూజు నెక్ ఎంత ఉంది షోల్డర్ ఎంత ఉంది తర్వాత ఈ చంక డౌన్ ఎంత పెట్టిరు తర్వాత ఈ చెస్ట్ లెంత్ మెయిన్ డాట్ వెడల్పు ఎంత వేసిరు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ చూసుకొని మనం ఇక్కడ కట్ చేసుకున్నాము అంటే రోజుకు వచ్చేసి దాదాపు ఒక నాలుగు లేదంటే ఐదు బ్లౌజుల కంటే ఎక్కువ కట్ చేయలేమండి ఇంకా కొత్తగా నేర్చుకునేవాళ్ళంటే ఈ షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ పొడవు వెడల్పులు కూడా కొలుచుకొని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటారు అన్నమాట ఇలా ఆది బ్లౌజ్ లో నుంచి ప్రతి ఒక్క మెజర్మెంట్ ని మనం తీసుకొని కట్ చేసుకున్నప్పుడు చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది దాంతో పాటుగా ఎక్కువ బ్లౌజులు కట్ చేసుకోవడానికి వీలవ్వదు అన్నమాట అందుకోసం మనకి ఆది బ్లౌజ్ లో నుంచి జస్ట్ ఒక నాలుగు మెజర్మెంట్స్ మనం తీసుకొని బ్లౌజ్ ను పక్కన పెట్టేసుకొని ఆ నాలుగు మెజర్మెంట్స్ బేస్ చేసుకొని బ్లౌజ్ మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఇక్కడ ఈ చిన్న ఫార్ములా యూజ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ వీలైనంత తొందరగా కట్ చేసుకోవచ్చు దీంతో పాటు రోజులో ఎక్కువ బ్లౌజులు అనేది కట్ చేసుకునేలాగా మనం చేసుకోవచ్చు అనమాట అందుకోసం మనం ఈ ఆది బ్లౌజ్ లో ప్రతి ఒక్క మెజర్మెంట్ లేకుండా జస్ట్ ఒక నాలుగు మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాం ఓకేనా అయితే ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఈ బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ లో జస్ట్ ఒక రెండు మెజర్మెంట్స్ తీసుకున్నాం అంటే సరిపోతుంది అనమాట అది వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ లో బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు ఉంది తర్వాత నడుము లూజ్ ఒకటి తీసుకుందాం ఓకేనా నడుము లూజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదా ఈ హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇదిగోండి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా కొలుచుకోవాలి ఈ చివరి వరకు వచ్చేసరికి కాజపట్టి ఉంటుంది కదా ఈ కాజపట్టిని అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి లెక్కలోకి రాదనమాట ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఇదిగోండి మనకు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు ఈ నడుము లూజ్ ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము అయితే బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా ఈ నెక్ డీప్ వచ్చేసి ఒకవేళ కస్టమర్ ఈ బ్లౌజ్ లో ఉన్నంతనే పెట్టండి అంటే మాత్రం ఈ నెక్ డీప్ ఒకసారి కొలుచుకోవాలి ఇదిగోండి ఈ నెక్ డీప్ వచ్చేసి మనకు 9.5 ఇంచులు ఉంది ఒకవేళ ఆ నడుము లూజ్ ప్రకారంగానే ఈ బ్యాక్ నెక్ డీప్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది కూడా ఇక్కడ నేను చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే మనకు ఈ బ్లౌజ్ పొడవు ఈ నడుము లూజ్ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఇదిగోండి లైనింగ్ ఈ విధంగా తీసేసుకొని ఈ ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వైపు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపులోకి ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా పీస్ వరకు కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ పొడవు 13.5 ఇంచులు ఉంది కదా ఈ 13.5 ఇంచులకి కింద పైన ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదే మార్కింగ్ ని ఇంకొక దగ్గర చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కింద నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ లో నడుము లూజ్ ఎంత వచ్చింది మొత్తం 30 ఇంచులు వచ్చింది కదా ఈ 30 ఇంచుల్లో నాలుగో భాగం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఓకేనా అయితే 30 ఇంచులో నాలుగో భాగం ఎంత వస్తుంది అనేది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకోసం ఇదిగోండి టేప్ వచ్చేసి 30 ఇంచులు ఇక్కడ ఉంది కదా ఈ టేప్ ఎడ్జ్ ని ఇదిగోండి 30 ఇంచుల దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకున్నప్పుడు కరెక్ట్ గా ఈ టేప్ లో సగం మెజర్మెంట్ అనేది మనకు వస్తుంది అనమాట ఇదిగోండి మనకి ఎంత వచ్చింది 15 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ 15 ఇంచుల దగ్గర కూడా ఇదిగోండి టేప్ ఎడ్జ్ ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే కరెక్ట్ గా మనకి ఈ నడుము లూజ్ లో నాలుగో భాగం వచ్చేస్తుంది అనమాట 7.5 ఇంచులు ఓకేనా ఈ 7.5 ఇంచులు వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి మనకి ఎప్పుడైనా కూడా బ్లౌజ్ లో ఈ బ్యాక్ పార్ట్ లో ఇక్కడ డాట్ అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఈ డాట్ కోసం చాలా మంది ఏసీ అయినట్టు వేస్తారండి అట్లా వేయకుండా
మన కరెక్ట్ గా 1 ఇంచ్ వచ్చేలాగా ఈ డాట్ కోసం మెజర్మెంట్ తీసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచ్లు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనకు నడుములు మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అయితే చెస్ట్ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ డీప్ నెక్ బ్లౌజ్ లకి చెస్ట్ బ్లౌజ్ కొల్చుకోవడం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇబ్బంది ఉంటదండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకునేటప్పుడు ఇది కొంచెం ఇదిగోండి ఈ విధంగా లాగిన్ రూ అంటే మెజర్మెంట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఎక్కువ చూపిస్తది ఒకవేళ ఇది కొంచెం దగ్గరికి ఇదిగోండి ఈ విధంగా నీట్ గా పెట్టుకుంటున్నారు అంటే మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ తక్కువ చూపిస్తది అన్నమాట అందుకోసం మనకి ఇక్కడ నడుము రోజు ప్రకారంగా చెస్ట్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు తీసుకున్న నడుము రోజు ఎంత 30 ఇంచులు కదా ఇప్పుడు ఈ 30 ఇంచులకి కరెక్ట్ గా 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి ఓకేనా ఈ 4 ఇంచులు కూడా ఎప్పుడు యాడ్ చేసుకోవాలి మనము ఇదిగోండి బ్యాక్ నెక్ డీప్ అనేది మనకి ఇప్పుడు ఆది బ్లౌజ్ లో ఎంత ఉన్నది ఇదిగోండి పైన చూసుకున్నప్పుడు 9.5 ఇంచులు అనేది బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా ఈ విధంగా బ్యాక్ నెక్ డీప్ 8 ఇంచులు 9 10 ఈ టైప్ లో ఉంది అంటే మనకి ఇక్కడ 4 ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఈ బ్యాక్ నెక్ డీప్ 7 6 5 ఈ టైప్ లో ఉంది అంటే మనకి ఇక్కడ 4 ఇంచులు యాడ్ చేసుకున్న పని లేదు అప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్ అనేది ఆది బ్లౌజ్ లో నుంచి తీసుకోవాలన్నమాట ఓకేనా అయితే డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ మెజర్మెంట్ కొల్చుకోవడం కష్టం అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ డీప్ నెక్ కాకుండా నెక్ అనేది పైకి ఉన్నప్పుడు కొల్చుకోవడం అనేది ఈజీ ఉంటుంది అన్నమాట ఓకేనా అందుకోసం ఇప్పుడు ఇది వచ్చేసి డీప్ 9.5 ఇంచులు ఉంది కాబట్టి మనకి ఇక్కడ 4 ఇంచులు యాడ్ చేసుకుందాం మనకి ఎంత అవుతుంది ఇక్కడ 34 ఇంచులు అవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ 34 ఇంచులను కూడా మళ్ళీ మనం 4 భాగాలు చేసేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 8.5 ఇంచులు అవుతుంది ఓకేనా ఇప్పుడు 8.5 ఇంచులని మనకి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి టేప్ వచ్చేసి మధ్యలో 8.5 వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి కింద 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇదే 2 ఇంచులు ఇదిగోండి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం ఈ విధంగా నడుము లూజ్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఈ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవడం కోసం మనకు ఆది బ్లౌజ్ లో ఇదిగోండి నెక్ గోల్చుకోవడం షోల్డర్ గోల్చుకోవడం ఇదంతా కూడా కష్టం అవుతుంది ఇదేంటంటే ఇదిగోండి కొంచెం వెడల్పు తీసినామంటే మెజర్మెంట్ ఎక్కువ చూపిస్తుంది ఇక్కడ కొంచెం దగ్గర కెట్టినామంటే మెజర్మెంట్ తక్కువ చూపిస్తుంది అందుకని ఆది బ్లౌజ్ లో తీసుకోకుండా మనకి నడుము కొలత ప్రకారంగా మనకి ఇక్కడ నెక్ షోల్డర్ చంకడం మార్కింగ్ చేసుకుందాం దీనికోసం ఫస్ట్ ఇక్కడ ఫార్ములా ఏముంటుంది అంటే నడుము లూజ్ 30 ఇంచులు 30 కంటే తక్కువ అంటే 29 28 ఈ టైప్ లో 30 కంటే తక్కువ ఉన్నాయి అన్ని కూడా మనకి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ అని మనం గుర్తు పెట్టేసుకోవాలి నడుము లూజ్ 30 కంటే ఎక్కువ అంటే 31 32 ఈ టైప్ లో నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉన్నది అంటే ఇవి మనం పెద్ద సైజు బ్లౌజ్ అని గుర్తు పెట్టేసుకోవాలి ఈ చిన్న ట్రిక్ మనం గుర్తు పెట్టేసుకున్నాం అంటే నెక్ షోల్డర్ చంకడం ఇవన్నీ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ 30 ఇంచులు అంటే 30 కంటే తక్కువ ఉన్నాయి అన్ని కూడా చిన్న సైజు బ్లౌజులు కదా ఇలా మనకి నడుము లూజ్ 30 కంటే తక్కువ ఉన్నది అంటే నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని ఇక్కడ ఇదిగోండి 5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ తీసుకున్న మెజర్మెంట్ లో నుంచి 3 ఇంచులు షోల్డర్ కోసం తీసేసుకున్నాము అంటే మిగతా మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ నెక్ కోసం వచ్చేసింది అనమాట ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి షోల్డర్ కోసం 3 ఇంచులు తీసుకుంటాం మిగతా 2.5 వచ్చేసి నెక్ కోసం వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇదిగోండి 5 ఇంచుల్లో నుంచి 3 ఇంచులు అనేది షోల్డర్ కోసం వచ్చేసింది 2 ఇంచులు వచ్చేసి నెక్ కోసం వచ్చేసింది ఓకేనా ఈ విధంగా మనం నెక్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చంకడౌన్ మార్కింగ్ చేసుకుందాం చంకడౌన్ వచ్చేసి ఇదిగోండి పై నుంచి ఖర్చులతో కలుపుకొని 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అయితే ఈ 6 ఇంచులు వచ్చేసి చిన్న సైజు ఉన్నా పెద్ద సైజు ఉన్నా ఈ చంకడౌన్ 6 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇదిగోండి నెక్ షోల్డర్ కలుపుకొని 5 ఇంచులు తీసుకున్నాం కదా ఇదే 5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్ గా లైన్ గీసేస్తారు ఇది కొంచెం క్రాస్ గా తీసినా కూడా ఇక్కడ చెస్ట్ అనేది లూజ్ రావడం పట్టేసినట్టు ఉంటది అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి డబ్బా షేప్ వచ్చింది ఈ డబ్బా షేప్ లో చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి క్రాస్ గా ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ ఎంత 30 ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు ఉండేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉన్నది అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నాము అంటే ఈ చంక రౌండ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా ఈ బ్లౌజ్ కి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ అవుతుంది అనమాట ఈ విధంగా మనం చంక రౌండ్ మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా నడుము లూజ్ ప్రకారంగా పెట్టేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు
ఇక్కడ ఏ మాత్రం వంకర్లు లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందన్నమాట అయితే స్కేల్ పెట్టుకునేటప్పుడు ఇదిగోండి ఈ కింద లైన్ ఈ పైన లైన్ ఈ డాట్ మూడు కూడా టచ్ అయ్యేలాగా ఇదిగోండి స్కేల్ ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చేసేసుకొని ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం అయితే ఇదిగోండి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మనము ఈ చంక రౌండ్ మనం ఈ విధంగా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నడుములో నాలుగో భాగం ఎంత వచ్చింది కదా 7.5 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు ఈ చంక రౌండ్ కోసం కూడా కరెక్ట్ గా సరిపోవాలన్నమాట అప్పుడే వీళ్ళకి బ్లౌజ్ అనేది ఈ చంక భాగంలో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడు ఇదిగోండి మనకి నడుములో నాలుగో భాగం 7.5 వచ్చింది కదా ఈ 7.5 అనేది ఇక్కడ కరెక్ట్ గా రావాలన్నమాట ఇదిగోండి ఈ పై నుంచి ఫస్ట్ ఏం చేస్తాం మనకి ఇక్కడ షోల్డర్ జాయిన్ చేస్తాం కదా దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకోండి ఖర్చు కోసం వదిలిపెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇదిగోండి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ ఎట్లుందట్లు ఇదిగోండి ఈ విధంగా కొలుచుకోవాలి మనకి ఇదిగోండి చంక రౌండ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది ఇక్కడ 7.5 ఇంచ్ అనేది వచ్చింది అనమాట ఈ విధంగా మనం నడుము లూజ్లో నాలుగో భాగం ఈ చంక రౌండ్ కి ఇక్కడ వరకు మ్యాచ్ అయింది అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి వీళ్ళకి చంక భాగంలో పట్టినట్టు కానీ లూజ్నెస్ రాకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఒకవేళ చంక భాగంలో టైట్ వస్తుంది అంటే మాత్రం జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా బెంచ్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఎవరికైనా కూడా ఈ నడుము లూజ్లో నాలుగో భాగం అనేది కరెక్ట్ గా సరిపోతుంది కొంచెం టైట్ అయింది అంటే వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ ఉంది అనమాట అట్లాంటప్పుడు మనకు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇదిగోండి మనకు కరెక్ట్ గా సరిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం అయితే ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ లో నెక్ డీప్ ఎంత వచ్చింది మనకు 9.5 ఇంచులు అనేది బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా ఈ 9.5 ఇంచులకి ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకొని 9.75 ఇంచ్ ఉండేలాగా ఇదిగోండి కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఈ నెక్ డీప్ అనేది 9.5 పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇదిగోండి పైన మన నెక్ కోసం ఎంత వచ్చింది ఇక్కడ 2 ఇంచులు వచ్చింది కదా ఈ 2 ఇంచులకి కరెక్ట్ గా 3/4 లేదంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇటువైపున కింద మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నేను 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ పైన ఎంత వచ్చిందో అంతే మెజర్మెంట్ కింద పెట్టుకుంటారు అనమాట అలా పెట్టుకుని మనం రౌండ్ షేప్ చేసుకున్నాం అంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత వెనకాల రౌండ్ నెక్ అనేది రౌండ్ గా రాకుండా వీ నెక్ లాగా వచ్చేస్తుంది అనమాట ఈ వెనకాల మొత్తం కూడా ముడతలు వచ్చేస్తాయి అందుకోసం పైన మెజర్మెంట్ కంటే 3/4 ఇంచు లేదంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కింద మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి మనకి ఇదిగోండి రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఇదిగోండి ఈ 2 లైన్స్ టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని జస్ట్ ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోమంటే ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత నెక్ వచ్చేసి పర్ఫెక్ట్ గా రౌండ్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు నెక్ ఉంది కదా ఈ నెక్ దగ్గర వచ్చేసి జస్ట్ ఒక 1/2 ఇంచుకి చిన్నగా మార్కింగ్ చేసుకొని ఈ షోల్డర్ చివర్ నుంచి నెక్ వరకు కొంచెం క్రాస్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ చిన్నగా తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది అదే విధంగా భుజాన్ అనేది జారిపోకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఈ 2 ఇంచుల ఖర్చు ఉంది కదా ఇక్కడ మనకి ఈ 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి చూసుకోవాలి ఎంత వచ్చింది మనకు 8.5 ఇంచులు వచ్చింది కదా ఈ 8.5 ఇంచు టేప్ ఇదిగోండి సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి టేప్ ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో ఇక్కడ కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లో డాట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి ఇదిగోండి కింది నుంచి 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవడం అంటే సరిపోతుంది అయితే ఈ 4 ఇంచులు కూడా బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది మనకు మొత్తం 14.5 ఇంచులు వచ్చింది కదా ఈ విధంగా 15 ఇంచుల కంటే పైకి వచ్చింది అనుకోండి బ్లౌజ్ పొడవు ఖర్చులతో కలుపుకొని ఈ డాట్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ 4 ఇంచులు తీసుకున్నాం అంటే సరిపోతుంది ఒకవేళ ఈ బ్లౌజ్ పొడవు 15 ఇంచుల కంటే ఎక్కువ ఉన్నది అంటే మాత్రం ఈ 4.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకున్నాం అంటే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 1 ఇంచును వచ్చేసి లైన్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఒక రన్నర్ తీసుకొని ఈ మార్కింగ్స్ పైన ఈ విధంగా రన్ చేసుకోండి మీకు 2 వైపులా కూడా అచ్చులు అనేవి పడతాయి అనమాట బ్యాక్ పార్ట్ డాట్ వేసుకునేటప్పుడు ఒకటి ముందుకు ఒకటి వెనక్కి లేకుండా 2 డాట్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఈ విధంగా రన్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఖర్చు కోసం తీసుకున్నాక 2 ఇంచులు ఈ 2 ఇంచుల దగ్గర ఇదిగోండి రన్నర్స్ ఒకసారి రన్ చేసుకోండి మీకు 2 వైపులా కూడా అచ్చులు అనేవి పడతాయి ఇక్కడ వరకు మనం సైడ్ చైన్ చేసుకున్నాం అంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఇదిగోండి మనకు ఆది బ్లౌజ్ లో నుంచి జస్ట్ 2 మెజర్మెంట్స్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ వరకు ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ చివరి నుంచి హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం
అయితే ఇదిగోండి క్లాత్ వచ్చేసి ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉంది కదా ఈ ఫోల్డింగ్ లో ఉన్న క్లాత్ ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుందాం రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివర హెచ్చుతగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా పీస్ వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడుగు హ్యాండ్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే దీని కోసం మనకి ఇదిగోండి ఆది బ్లౌజ్ లో నుంచి జస్ట్ ఈ హ్యాండ్ వరకు రెండే రెండు మెజర్మెంట్స్ తీసుకొని ఈ హ్యాండ్ మొత్తం కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అది వచ్చేసి ఇదిగోండి ఆది బ్లౌజ్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ అంటే వెనకాల పార్ట్ వచ్చేలాగా ఈ విధంగా హ్యాండ్ పీస్ ని పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ దీని పొడుగు వెడల్పులు తీసుకుందాం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడి నుంచి ఇచ్చే వరకు హ్యాండ్ పొడుగు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇదిగోండి 5.5 ఇంచులు ఉంది తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లూజ్ ఎంత ఉన్నది చూసుకుందాం ఇదిగోండి లూజ్ వచ్చేసి మనకు 5.5 ఇంచులు ఉంది ఇక్కడ ఈ రెండు మెజర్మెంట్స్ తోనే చాలా ఈజీగా ఇప్పుడు హ్యాండ్ వరకు కట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది మనకు 5.5 ఇంచులు వచ్చింది కదా ఈ 5.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత వచ్చింది మనకు 5.5 ఇంచులు వచ్చింది కదా 5.5 ఇంచులు అనేది ఇదిగోండి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత 2 ఇంచులు అనేది ఖర్చు కోసం తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుందాం అయితే ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం మనకు ఆది బ్లౌజ్ తో ఎలాంటి పని లేదండి నడుము లూజ్ ప్రకారంగా ఈ హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం అయితే ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ ఎంత 30 ఇంచులు అంటే 30 ఇంచులు లేదంటే 30 ఇంచుల కంటే తక్కువ ఎంత ఉన్నా కూడా ఈ పై నుంచి హ్యాండ్ డౌన్ వచ్చేసి కరెక్ట్ గా 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ 31 32 ఈ టైప్ లో ఉంది అంటే ఈ పై నుంచి హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి జస్ట్ ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకొని చిన్న సైజా పెద్ద సైజా దీన్ని బట్టి ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం అంటే ఈ హ్యాండ్ వచ్చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ అవుతుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను తీసుకున్న చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నా అయితే హ్యాండ్ పొడవు వచ్చేసి చూస్తున్నారు కదా మొత్తం ఖర్చులతో కలుపుకొని 6.5 ఇంచులు వచ్చింది ఇక్కడ అయితే ఒకవేళ హ్యాండ్ పొడవు వచ్చేసి ఒక 4 4.5 5 ఈ టైప్ లో చిన్న వచ్చింది అనుకోండి అప్పుడు వచ్చిన మెజర్మెంట్ లో కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని సగానికి మార్కింగ్ చేసుకుంటాం హ్యాండ్ డౌన్ కోసం అయితే మనం తీసుకున్న మెజర్మెంట్ 6 ఇంచుల కంటే ఎక్కువనే ఉంది కాబట్టి ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ విధంగా నార్మల్ లూజ్ ప్రకారంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం మనకు బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసుకుందాం ఓకేనా అయితే ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఇదిగోండి చంక రౌండ్ ఉంది కదా ఈ చంక రౌండ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలిపెట్టినాం కదా ఇక్కడ నుంచి ఎంత వచ్చింది అనేది ఒకసారి ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మన ఖర్చు వరకు ఎంత వచ్చింది ఇక్కడ 7.5 ఇంచులు వచ్చింది కదా ఇదే 7.5 ఇంచులని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఈ పై నుంచి 7.5 వచ్చేలాగా ఇదిగోండి టేప్ ని విధంగా పెట్టేసుకోవాలి ఈ టేప్ ఎడ్జ్ వచ్చేసి కింద లైన్ దగ్గర వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా అయితే ఇది వచ్చేసి మనకేంటి నడుము లూజ్ లో 4వ భాగం అనేది మార్కింగ్ చేసుకుంటాం అనమాట ఒకవేళ మన దగ్గర చంక రౌండ్ ఉంది అంటే చంక రౌండ్ లో 2వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అయితే కేవలం మనం నడుము లూజ్ ప్రకారంగా మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి నడుము లూజ్ లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకున్నాం అంటే సరిపోతుంది తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి 2 ఇంచులు అనేది ఖర్చు కోసం తీసుకోవాలి ఇక్కడ చిన్న పీస్ తగ్గింది కదా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం మనం తీసుకున్న నడుము లూజ్ 30 ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉన్నది అంటే 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది ఈ కార్నర్ షేప్ ని రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం అంటే సరిపోతుంది దానికోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఈ కింద కూడా ఇదిగోండి జస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపల వైపు నుంచి రౌండ్ షేప్ చేసుకున్నాము అంటే ఈ హ్యాండ్ పార్ట్ కి వెనకాల భాగంలో ఇక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం తర్వాత ఈ హ్యాండ్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ లో లోతు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోవాలి అదే విధంగా ఖర్చు కోసం తీసుకున్నగా 2 ఇంచులు ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్ లోతు తీసుకోవడం కోసం హ్యాండ్ పీస్ ని విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఆల్రెడీ మధ్యలో నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా
ఈ చివర గాటు పెట్టుకొనగా 2 ఇంచుల కచ్చు కోసం అని చెప్పి ఈ గాటుని 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఈ విధంగా క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్నప్పుడు ఇదిగోండి క్లాత్ ఇక్కడ మడతబడింది కదా ఈ మడతబడిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోండి మనకి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని లోత్ అనేది మార్కింగ్ చేసుకుంటాం అయితే ఇక్కడ లోత్ వచ్చేసి కరెక్ట్ ఇదిగోండి ఈ టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని 30 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీరు కొంచెం తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా హ్యాండ్ పార్ట్ కి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కరెక్ట్ గా 30 ఇంచ్ ఉండేలాగా పెట్టేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం కర్వ్ షేప్ అనే స్టార్ట్ చేసుకోండి ఈ 30 ఇంచ్ వరకు ఓకేనా తర్వాత ఇక్కడ నుంచి గాటు పెట్టుకున్నాం కదా ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లోపల వైపునకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే చిన్న పీస్ ని కట్ చేసుకోవాలి షేప్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఎస్ సింబల్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం అంటే ఈ హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో ఏ మాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మధ్యలో చిన్న గాటు పెట్టేసుకుందాం హ్యాండ్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము ఇటు వైపున అని గుర్తుంటుంది అన్నమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ వరకు కూడా కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇటు వైపున బ్యాక్ పార్ట్ ఇటు వైపున హ్యాండ్ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో నుంచి ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకోవాలి అయితే ఇదిగోండి క్లాత్ వచ్చేసి ఇప్పటి వరకు ఈ ఫోల్డింగ్ మన వైపున కుండింది కదా ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన వైపున కుండేలాగా ఈ క్లాత్ ని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఓకేనా ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ లో నుంచి ఒక్క మెజర్మెంట్ కూడా తీసుకోవాల్సిన పని లేదండి జస్ట్ బ్యాక్ పార్ట్ అదే విధంగా నడుము బ్లౌజ్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకుంటాం అన్నమాట ఓకేనా దానికోసం ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి అయితే మీరు స్ట్రైట్ కటింగ్ ఉందా క్రాస్ కటింగ్ ఉందా ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ స్ట్రైట్ కటింగ్ ఉంది అంటే ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్ గా వచ్చేలాగా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకుంటాం ఒకవేళ క్రాస్ కటింగ్ ఉంది అనుకుంటే ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తిరిగింది కదా ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తిరిగిన దగ్గర ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ వచ్చేలాగా క్రాస్ గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా కరెక్ట్ గా ఇదిగోండి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను దీనికి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వచ్చేలాగా తీసుకున్నాను అందుకోసం ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఇది చుట్టూ ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసుకుందాం చాలా మంది ఏం చేస్తారంటే ఇక 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటారు కదా ఆ విధంగా కాకుండా ఫస్ట్ చుట్టూ ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసుకుందాం తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఆది బ్లౌజ్ లో ఒక్క మెజర్మెంట్ కూడా తీసుకోకుండా జస్ట్ నడుము బ్లౌజ్ తోనే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇక్కడ డబ్బా షేప్ ఉంది కదా ఈ డబ్బా షేప్ ఉన్న దగ్గర స్కేల్ రన్నర్ యూజ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రన్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా చిన్న ట్రిక్ యూజ్ చేసినాము అంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా రన్నర్ తో రన్ చేసిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ పార్ట్ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర లోతు మార్కింగ్ చేసుకుందాం దీనికోసం ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ అచ్చులు పడినాయి కదా ఈ అచ్చుల పైన ఒకసారి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి కరెక్ట్ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం తీసుకున్న ఖర్చు 2 ఇంచులు ఉంది కదా ఈ 2 ఇంచుల వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చాలా మంది ఇట్లా కిందికి తీసేస్తారంటే కిందికి తీసేస్తారు అంటే సైడ్ జైన్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నగన్నా పెద్దగన్నా అట్లా వచ్చేస్తారు అనమాట అందుకోసం మనకి 2 ఇంచుల ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వరకు మాత్రమే ఈ విధంగా లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ ఫ్రంట్ నెక్ డీప్ కోసం వచ్చేసి ఇదిగోండి కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ లో నెక్ డీప్ ఎంత ఉన్నది అంతే పెట్టండి అన్నారు అనుకోండి ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉన్నది ఆది బ్లౌజ్ లో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఈ పై నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ 6.5 ఇంచులు అనేది ఉందన్నమాట ఈ విధంగా ఆది బ్లౌజ్ లో ఉన్నంతనే పెట్టండి అంటే మనకి ఈ పై నుంచి కరెక్ట్ ఆది బ్లౌజ్ లో ఉన్న ప్రకారంగా పెట్టేసుకోవచ్చు లేదు ఒకవేళ నడుము కొలత ప్రకారంగా అయినా మనకి ఇక్కడ ఆ నెక్ డీప్ అనే మార్కింగ్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న నడుము బ్లౌజ్ ఎంత 30 ఇంచులు కదా ఈ విధంగా 30 కంటే తక్కువ చిన్న సైజ్ ఎంత ఉన్నా కూడా ఈ పై నుంచి నెక్ డీప్ కోసం 6 ఇంచులు లేదంటే 6.5 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు ఒకవేళ నడుము బ్లౌజ్ 30 కంటే ఎక్కువ ఉంది అంటే 31 32 ఈ టైప్ లో ఎక్కువ ఉంది అంటే ఈ పై నుంచి నెక్ డీప్ కోసం 6.5 లేదంటే 7 ఇంచుల వరకు తీసుకోవచ్చు అన్నమాట ఇది 7 ఇంచుల కంటే ఎక్కువ అనేది తీసుకోవద్దండి ఒకవేళ కస్టమర్ ఇంకొక పెంచండి మాకు 7.5 8 వరకు పెట్టండి అంటేనే పెట్టాలి అట్లా ఒకవేళ నెక్ డీప్ ఎక్కువ పెంచినప్పుడు భుజాలు అనేది జారిపోతాయి అన్నమాట భుజాలు జారిపోకుండా మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు
ఇప్పుడు ఇదిగో నేను పై నుంచి 6.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇదిగో ఈ విధంగా చిన్నగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నెక్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దాని కోసం ఫస్ట్ ఇదిగోండి ముందు ఈ కార్నర్ ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడి నుంచి ఇంకొక 1/2 ఇంచ్ లోపల వైపునకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా చేసుకొని పై నుంచి మార్కింగ్ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన డబ్బా షేప్ లో రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నాం అంటే ఈ నెక్ రౌండ్ అనేది మొత్తం కుట్టిన తర్వాత వి నెక్ లాగా రాకుండా పర్ఫెక్ట్ గా రౌండ్ గా వస్తది మీరు ఇదిగోండి వచ్చిన మెజర్మెంట్ దాంట్లోని రౌండ్ షేప్ చేసిండ్రు అంటే వి నెక్ లాగా వస్తదన్నమాట ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి దీని కోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ అనేది తీసేసుకొని ఈ రెండు లైన్స్ టచ్ అయ్యేలాగా ఇదిగోండి స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందన్నమాట ఓకేనా ఈ విధంగా నెక్ రౌండ్ చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఈ చెస్ట్ లెంత్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవచ్చు అయితే కస్టమర్స్ కొంతమంది మాకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సరిగ్గా లేదు పట్టేసినట్టుగా ఉంది లేదంటే లూజ్ ఉంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఆది బ్లౌజ్ తీసుకురాకుండా మెజర్మెంట్ ప్రకారంగా కుట్టండి అని చెప్తారు కదా అట్లాంటప్పుడు మనం చెస్ట్ లెంత్ తీసుకోవాల్సిన పనేం లేదు నడుము లూజ్ ప్రకారంగానే చెస్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు దానికోసం ఫస్ట్ ఇదిగోండి కింద లైన్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి నడుము కొలత ప్రకారంగా చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత 30 ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా కిందికి మార్కింగ్ చేసుకున్నాం అంటే చెస్ట్ లెంత్ కోసం కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజు బ్లౌజ్ అయితే కనుక ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ లో చెస్ట్ లెంత్ పర్ఫెక్ట్ గా లేదు లేదా అంటే ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ గా లేదు అనుకున్నప్పుడు నడుము కొలత ప్రకారంగా ఈ విధంగా చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న ఈ లైన్ పైన మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం దీనికోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ 2.5 వచ్చేసి ఎవరికైనా సరిపోతుంది చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఈ 2.5 ఇంచులు అనేది కామన్ గా పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఇదిగోండి మనకి ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ 30 ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజ్ అయితే కనుక ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.35 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా మనం చిన్న ట్రిక్ యూజ్ చేసుకున్నాము అంటే ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా లేకుండా కూడా నడుము లూజ్ ప్రకారంగా చెస్ట్ లెంత్ కోసం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇదిగోండి మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్ లో ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్ కూడా కొలుచుకొని మార్కింగ్ చేస్తారనమాట అలా చేసుకోవాల్సిన పనేం లేదండి మనకి ఇక్కడ జస్ట్ చిన్న ట్రిక్ యూజ్ చేసుకున్నాం అంటే షేప్ బెల్ట్ కోసం ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు దానికోసం ఫస్ట్ ఇదిగోండి నెక్ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఈ కింది దగ్గర నుంచి 3 ఇంచులు వచ్చేలాగే ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ ఎడ్జ్ వైపును వచ్చేసి కింది దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు చిన్నగా ఇదిగోండి రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఈ చివరి నుంచి ఈ చివరి వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి మనకి షేప్ బెల్ట్ కోసం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది ఇప్పుడు ఇదిగోండి మీకు ఈ బ్లౌజ్ లో చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఇదిగోండి మధ్యలో వచ్చేసి ఈ విధంగా గ్యాప్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా గ్యాప్ రాకుండా మనకి ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు మనకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది అనమాట అందుకోసం ఎంత తీసుకోవాలి అంటే మనం తీసుకున్న నడుము లూజ్ 30 ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజ్ అయితే గనక 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ చివరి నుంచి 1 ఇంచ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్రాస్ లైన్ ఉంది కదా ఈ లైన్ వచ్చేసి చివరి వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం తర్వాత ఈ డాట్స్ కూడా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఇంతకుముందు చెప్పినాను కదా నెక్ డీప్ వచ్చేసి ఒకవేళ కస్టమర్ ఎక్కువ పెట్టండి అన్నప్పుడు భుజాలు జారిపోకుండా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి ఇదిగోండి ఒకవేళ మీరు నెక్ డీప్ అనేది ఎక్కువ పెట్టారు అనుకోండి
ఈ విధంగా పెట్టినప్పుడు ఇదిగోండి నెక్ రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడి నుంచి ఒక 1 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ తో ఇదిగోండి ఈ విధంగా చిన్నగా మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీస్ ని కట్ చేసుకున్నారు అంటే మీరు ఈ నెక్ డీప్ అనేది ఎక్కువ పెట్టినా కూడా భుజాల అనేది జారిపోకుండా కరెక్ట్ గా ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్న ఈ రెండు చోట్ల చిన్న గాట్లు పెట్టేస్తుందాం ఇదిగోండి ఈ విధంగా గాట్లు పెట్టిన తర్వాత ఈ రెండు గాట్లు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మనకు మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వస్తుందన్నమాట ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్న గాట్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి నెక్ రౌండ్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఈ నెక్ రౌండ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ వచ్చేసి ఈ మార్కింగ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మనకి హుక్స్ పట్టి డాట్ అనేది వస్తుంది ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్న గాట్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి పై నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకొని ఈ 1 ఇంచ్ వరకు క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఎడ్జ్ ని వచ్చేసి చివర వరకు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా చేసుకున్నప్పుడు మన క్లాత్ ఇదిగోండి ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న గాటు పెట్టేసుకోండి చంక భాగంలో డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నమాట అయితే ఇది వచ్చేసి మనకు 2 ఇంచులు ఖర్చు తీసుకున్నప్పుడే ఈ టెక్నిక్ అనేది మీరు యూజ్ చేసుకోండి ఒకవేళ 1 1/2 ఇంచే తీసుకున్నారు అనుకోండి మీరు అప్పుడు చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మాత్రమే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఎవరికైనా కూడా 2.5 ఇంచులు అనేది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇదిగోండి మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఇక్కడ మెయిన్ డాట్ పొడవు ఎంత తీసుకున్నాం 2.5 ఇంచులు తీసుకున్నా కదా ఇదే 2.5 ఇంచులని హుక్స్ పట్టి డాట్ పొడవు కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా లైన్స్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ గాటు దగ్గర నుంచి కింద వైపున 1/2 ఇంచు పైవైపున 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ చివరి వరకు ఈ విధంగా క్రాస్ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి హుక్స్ పట్టి డాట్ కోసం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఈ చంక డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఇదిగోండి రెండు డాట్ల పొడవులు ఇక్కడ వరకు వచ్చినాయి కదా ఈ రెండింటిని బేస్ చేసుకుని త్రిభుజాకారంలో వచ్చేలాగా అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి అయితే ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ రెండింటి మధ్యలో మెజర్మెంట్ ఎంతైతే ఉన్నదో ఈ రెండింటి మధ్యలో మెజర్మెంట్ అంతే ఉండాలి ఈ రెండింటి మధ్యలో మెజర్మెంట్ కూడా అంతే ఉండాలి అప్పుడే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ వచ్చేలాగా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మీరు రన్నర్ తీసుకొని ఈ లైన్స్ పైన మొత్తం కూడా రన్ చేసుకోండి ఇటువైపున కూడా అచ్చునైనవి పడతాయి అనమాట మనము డాట్స్ వేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి లూజ్ గా రావడం ఒకటి పట్టేసినట్టుగా రావడం లేకుండా పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ అవుతాయి ఓకేనా ఇప్పుడు ఇదిగోండి రన్నర్ తో అన్నిటిపైన రన్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి మనకి ఇక్కడ మిగిలిన పీస్ లో నుంచి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ రెండు పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను మనకి ఎప్పుడైనా కూడా లైనింగ్ లో నుంచి 4 పీసులు అనేది షేప్ బెల్ట్ కోసం తీసుకోవాలి అయితే ఇక్కడ నేను తీసుకున్నది 80 సెంటీమీటర్ క్లాత్ కాబట్టి రెండే పీసెస్ వస్తాయి అనమాట అందుకోసం ఇదిగోండి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుందాం అయితే షేప్ బెల్ట్ పొడవు కోసం కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ ఆది బ్లౌజ్ లో షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉన్నది ఇటువైపున మెజర్మెంట్ ఎంత ఉంది చివర ఎంత ఉంది మధ్యలో ఎంత ఉంది ఇదంతా కూడా మీ ఆది బ్లౌజ్ లో చూసుకుంటారు అనమాట ఇట్లా ఆది బ్లౌజ్ లో షేప్ బెల్ట్ కూడా మనం చూసుకోవాల్సిన పనేం లేదండి జస్ట్ మనకేంటంటే ఈ బ్యాక్ పార్ట్ ను బేస్ చేసుకొని షేప్ బెల్ట్ కోసం ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు దానికోసం ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ లో దాటు ఖర్చులు మొత్తాన్ని కలుపుకొని నడుము లూజ్ ఎంతైతే తీసుకున్నామో ఇదే లూజ్ వచ్చేలాగా షేప్ బెల్ట్ పొడవు కోసం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపు నుంచి ఇదిగోండి ఈ కింద దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది అంటే హుక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది అనమాట తర్వాత ఇదిగోండి ఈ చివరి వైపున వచ్చేసి కింది దగ్గర నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇది వచ్చేసి మనకు సైడ్ జాయింట్ వైపున జాయింట్ అవుతుంది అనమాట తర్వాత వచ్చేసి మధ్యలో డౌన్ చేసుకోవాలి చాలా మంది షేప్ బెల్ట్ ఇదిగోండి ఇక్కడ క్రాస్ గా మార్కింగ్ అనేది చేస్తారు ఇది ఎప్పుడైనా కూడా డౌన్ వచ్చేలాగా మార్కింగ్ చేయాలి అయితే ఈ డౌన్ వచ్చేసి ఇదిగోండి 4 ఇంచుల మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 3.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచు వచ్చేలాగా తీసుకున్నాను ఒకవేళ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజ్ అయితే గనక
ఇక్కడ 4 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ కింద దగ్గర నుంచి 3 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ స్టార్టింగ్ లో 4 ఇంచును మధ్యలో 3 ఇంచును ఈ చివరన వచ్చేసి 3.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ కలుపుకుంటూ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా అయితే ఈ మెజర్మెంట్స్ వచ్చేసి ఎవ్వరికైనా కూడా సరిపోతాయండి ఎటు పోతే షేప్ బెల్ట్ పొడవు మాత్రమే మనకి బ్యాక్ పార్ట్ లో ఎంత అయితే ఉందో అంతే పెట్టేసుకోవచ్చు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా వచ్చింది అంటే ఎక్స్ట్రా వచ్చిన పీస్ వరకు కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ అయిపోయింది కదా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ 4 ఇంచులు అని మార్కింగ్ చేసుకున్నా కదా ఈ మార్కింగ్ చేసుకున్న మధ్యలో చిన్న గాటు పెట్టేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనకి హుక్స్ పట్టి వైపున జాయిన్ చేసుకోవాలని గుర్తుంటుంది అనమాట ఎందుకంటే ఈ రెండు కూడా చూడడానికి సేమ్ ఉంటాయి అనమాట రెండు కార్నర్స్ మనకి ఇక్కడ గాటు పెట్టుకున్నాము అంటే ఇటు వైపున జాయిన్ చేయాలని గుర్తుంటుంది అనమాట ఓకేనా అదే విధంగా తలపైన కూడా ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఓకేనా ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ సంబంధించి షేప్ బెల్ట్ లో తర్వాత హ్యాండ్ పీస్ ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీసుల్లో నుంచి మనం నెక్ పీసులు మేడ పట్టీలు తర్వాత నడుం బెల్ట్ ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట అయితే మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ లో నుంచి జస్ట్ ఒక 4 మెజర్మెంట్స్ మాత్రమే తీసుకుంటామండి రెండు మెజర్మెంట్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తో కట్ చేసుకుంటాం ఇంకొక రెండు మెజర్మెంట్స్ తోని హ్యాండిల్ పీస్ కట్ చేసుకుంటాం ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం అయితే ఈ ఆది బ్లౌజ్ లో నుంచి ఒక్క మెజర్మెంట్ కూడా తీసుకోకుండా చాలా ఈజీగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ప్రతిసారి ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకోకుండా ఒక ఫార్ములా ప్రకారంగా మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు అంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు బ్లౌజ్ ఇచ్చినా కేవలం నడుము కొలత ప్రకారంగా మనం ఈ విధంగా మెజర్మెంట్స్ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా ఈ బ్లౌజ్ ని ఏ సైజు వాళ్ళకైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఒక రోజులో ఎక్కువ బ్లౌజ్ ను మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతా అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కి ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన వేదర్ టైలర్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.